ప్రార్థన ఫలితాలు యాకోబు ఐదు పదహారు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు గలదై ఉంటును శారీరక స్వస్థతపై ప్రార్థనల ప్రభావం ఉందా లేదా అన్న విషయంపై అనేక పరిశోధనలు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నాయి జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో పనిచేసే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలా అన్నాడు వ్యక్తి ఆరోగ్యంపై ప్రార్థన ప్రభావాన్ని శాస్త్రీయంగా చూపించడం దాదాపు అసాధ్యం దేవుడు స్వస్థపరుస్తాడని అంగీకరించే క్రైస్తవుల్లో కూడా ఎప్పుడూ ఎందుకు ఎలా ఆయన స్వస్థపరుస్తాడనే విషయంలో ఎవరికీ ఏకాభిప్రాయం లేదు దేవుడు కొందరిని ఎందుకు స్వస్థపరుస్తాడు మరికొందరు వేదన పడి మరణించడానికి ఎందుకు అనుమతిస్తాడో అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టపడతాం యాకోబు ఈ విషయాన్ని ప్రస్తావించాడు దీనిని మనం జాగ్రత్తగా ధ్యానించాలి విశ్వాసుల సహవాసం నేపథ్యంలో స్వస్థతను యాకోబు ప్రస్తావించాడు మీ పాపంలను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకునొకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు గలదై ఉండును యాకోబు ఐదు పదహారు ఏదైనా వివాదాన్ని సృష్టించడమో లేక స్వస్థతను శాస్త్రీయంగా నిరూపించడమో యాకోబు ఉద్దేశం కాదు ప్రార్థన యొక్క శక్తి ప్రార్థనలో ఆధిక్యతలపై యాకోబు దృష్టి ఉంచాడు శారీరక స్వస్థతను గురించి మాట్లాడుతూనే ఒకరితో ఒకరు తమ పాపాలను ఒప్పుకుంటే కలిగే ఆత్మీయ ఆరోగ్యం విషయాన్ని జోడించాడు సైన్స్ కార్యకారణ సంబంధాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తుంది విశ్వాసం దేవుని శక్తి కొరకై ప్రార్థించమని ప్రోత్సహిస్తుంది ఆయన మార్గాలు మనకు అర్థం కాకపోయినా వాటిలో మనం ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచవచ్చు నిరీక్షణ స్వస్థత శ్రేష్టంగా పెరగడానికి సరైన నేల ప్రార్థన నేటి ప్రోత్సాహకర ధ్యానంలో మనకు సమర్పించిన వారు ఆర్ మినిస్ట్రీస్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్